గుడి బడి దేన్ని వదలరు, కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా మారరు. వైసీపీ ప్రభుత్వానికి అధికారులు కూడా అనుకూలంగా తయారయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవాలయం లాంటి విశ్వవిద్యాలయాల్లో రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో గోడలకు వైసీపీ రంగులు కలకలం రేపుతున్నాయి. యూనివర్సిటీ ఆడిటోరియానికి వైసీపీ రంగులు వేశారు. దీనిపై విద్యార్థి ప్రజాసంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. విద్యా నిలయాలను కూడా వైసీపీ నేతలు వదిలిపెట్టారా అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో వైసీపీ రంగులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. మొన్న గ్రామ సచివాలయాలు, నిన్న కలెక్టరేట్లు, నేడు విశ్వవిద్యాలయాలు. కాదేది కవితకు అనర్హమన్నారు శ్రీశ్రీ. ఏ గోడలైనా రంగులు వేయడానికి ఒకటే అనుకున్నారు వైసీపీ నాయకులు. సాక్షాత్తు నందమూరి తారక రామారావు మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించిన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం వైసీపీ రంగులు దర్శనమిస్తున్నాయి. నేను విశ్వవిద్యాలయం లోపలే ఉన్నాను. ఇది ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం. స్పష్టంగా కూడా చూడవచ్చు వైసీపీ రంగులు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బ్లూ అలాగే తెలుపు రంగు ఇందులో స్పష్టంగా ఉంది. అలాగే గ్రిల్స్ కూడా ప్రత్యేకంగా పచ్చ కలర్ వేయడం జరిగింది. ఇందులో కూడా ఆకుపచ్చ రంగు దర్శనమిస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది చివరకు విశ్వవిద్యాలయాలకు కూడా ఇక్కడ రంగులు పులిమారన్నది. గతంలో గ్రామ సచివాలయాలకు సంబంధించి సాక్షాత్తు హైకోర్టు మొటిక్కాయలు కూడా వేసింది. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది చూశారు కదండి, మొత్తం చూస్తున్నారు కదా, అసలు దీన్ని ఏ విధంగా చూస్తారండి? ఈ రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అభివృద్ధిని పక్కన పెట్టి ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి భవనాలకు రంగులు మార్చుకోవడానికి మాత్రమే శ్రద్ధ చూపిస్తుంది. ఈరోజు మనం చూసాం గతంలో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు, పంచాయతీ కార్యాలయాలకు జీవో నంబర్ 623 తీసుకొచ్చి అన్నింటికీ ప్రభుత్వం వాళ్ళ వైసీపీ పార్టీ యొక్క రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకొచ్చేటువంటి ఒక దయనీయమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఆ కార్యక్రమం మీద, ఆ రంగుల మీద అనేక మంది కోర్టులకు వెళ్ళి దాని మీద పోరాటం చేస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రంగుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసి బుద్ధి చెప్పడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో పక్కన పెట్టి యథావిధిగా ఇక్కడ పంచాయతీ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు మీరు చూస్తే నిన్న ఏర్పడినటువంటి కలెక్టర్ ఆఫీసుల్లో కూడా అక్కడ కట్టే బెలూన్ల కానుంచి, వేసే రంగులు కానుంచి, డెస్కులు కానుంచి, క్యాబిన్లు కానుంచి అన్ని వైసీపీ రంగులతో ఏర్పాటు చేసినటువంటి దుస్థితిని మనం చూసాం. అయ్యా, నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు రంగులు వేసుకోవడానికి అధికారంలోకి వచ్చారా, లేదంటే ప్రజలకు సంక్షేమ పథకాలను కానీ ప్రజలకు అభివృద్ధిని కానీ చేయడానికి రాష్ట్ర అధికారంలోకి వచ్చారా అని అడుగుతున్నా. ఈరోజు మీ రంగులు పిచ్చి ఏ విధంగా ఉందంటే పాఠశాలలకు, అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు, విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆడిటోరియాలకు, విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తుల యొక్క విగ్రహాలకు కూడా మీ రంగులు వేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 10వ షెడ్యూల్లో 1983 సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే ఈరోజు ఆయన తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి విశ్వవిద్యాలయానికి మీరు వైకాపా రంగులు వేసి అందరూ నవ్వుకుంటున్నారు. నిజంగా ఆడిటోరియం ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆడిటోరియంలో మీరు వైకాపా రంగులు వేసుకొని మెహర్బానీ ప్రదర్శించడం అనేది మీకు సిగ్గుచేటు. మీకు సిగ్గు లేకపోయినా చూసే వాళ్ళకి మాకు సిగ్గు ఉంది. దయచేసి గతంలో మీరు దుబారా చేసినటువంటి 1400 కోట్లు రంగులు వేయడానికి ఒక ఖర్చు, కోర్టు తీర్పుతో రంగులు తీయడానికి మళ్ళీ రంగులు వేయడానికి వేరే ఖర్చు, ఇట మూడు రకాల ఖర్చులను మీరు గతంలో మీరు గుణపాఠం నేర్చుకున్నారనుకున్నాం. కానీ మీరు గుణపాఠం నేర్చుకోకుండా మీ యొక్క ప్రచారానికి, మీ యొక్క మెహర్బానీకి ఈరోజు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం అనేటువంటిది నిజంగానే హేయమైనటువంటి చర్య. ఈ పరిస్థితి మారకపోతే భవిష్యత్తులో ప్రజలే కాదు విద్యార్థులు కూడా మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇప్పుడు వైకాపా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ముందుగా ఆడిటోరియం ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్లోనే రంగులు స్పష్టంగా కూడా చూసుకోవచ్చు. ఇక్కడే స్పష్టంగా పార్టీకి సంబంధించిన రంగులు ఇందులో దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఆడిటోరియం వరకు అన్ని రంగులు కూడా వైసీపీకి సంబంధించిన రంగులే. తిరిగి కలెక్టరేట్లు, విశ్వవిద్యాలయాలు, ఇలా వైసీపీ రంగులను ప్రతి చోట పూయడంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియానికి ఏర్పాటు చేసిన ఈ రంగులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా విద్యార్థి సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, టీవీ5.